రఘురామ సరదా తీర్చే పనిలో వైసీపీ రెబల్ అంటే గుబుల్ పుట్టించాలి అనే విధంగా ఉంది నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారం సొంత పార్టీపైనే అసమ్మతి జెండా ఎగరవేయడమే కాకుండా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నాయకులను మించిపోయే విధంగా రఘురామకృష్ణరాజు వ్యవహారం ఉంది నిత్యం వైసీపీ పైన జగన్ పైన విమర్శలు చేస్తే కానీ నిద్ర పట్టదు అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు ప్రతి విషయంపైన స్పందిస్తూ వైసీపీ నాయకులను కవ్విస్తూ వస్తున్నారు అసలు ఆయన బీజేపీలో చేరేందుకు పార్టీ నుంచి సస్పెన్షన్ చేయించుకునేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపించినా రఘురామకృష్ణరాజు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు అసలు ఆయన ఏ ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారనేది ఎవరికీ అంతుపట్టడం లేదు పోని ఆయనను చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉందా అంటే అది లేదు ఎందుకంటే రఘురామకృష్ణం ఒక్కడితో కంటే జగన్తో బీజేపీకి ఇప్పుడు అవసరం వచ్చి ఒకవేళ బీజేపీ చేర్చుకుంటే జగన్ బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తారనే విషయం బాగా బీజేపీ నాయకులకు తెలుసు అందుకే రఘురామకృష్ణం రాజు బీజేపీలకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు బీజేపీ అండదండలు తనకు లేవని తెలిసిన అదే పనిగా వైసీపీపై విమర్శలు చేస్తూనే రాజుగారు వస్తున్నారు ఏపీలో ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని విమర్శిస్తూ హడావిడి చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం ఆయన ఇల్లు కార్యాలయాలపై సిబిఐ దాడులు చేయడం కలకలం రేపింది దాడులు జరగడం వెనుక బీజేపీ హస్తం కూడా ఉందనే వార్తలు వచ్చాయి అయినా ఆయన ఏమాత్రం తగ్గకుండా విమర్శలు చేస్తూనే వస్తున్నారు ఈ విధంగా సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఉన్నతాధికారి బ్యాచ్మేట్ ఆర్థిక శాఖలు పనిచేస్తుండటంతో ఆయన ద్వారానే కేసులు వేయించేలా చేశారని రఘురామకృష్ణరాజు మరోసారి మండిపడ్డారు తాను జగన్ను వైసీపీని ఆషామాషీగా వదిలిపెట్టనని తన పోరాటం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అనే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు రఘురామకృష్ణరాజు ఈ విధంగా చాలా కాలంగా జగన్కు ఆ పార్టీ నాయకులకు అసహనం తెప్పిస్తున్నా సైలెంట్ గానే అన్నీ భరిస్తూ వస్తున్నారు కాకపోతే జగన్తో వ్యవహారం ఎలా ఉంటుందో మిగతా రాజకీయ నాయకులకు తెలియంది కాదు ఆయనతో పెట్టుకుంటే ఎవరికైనా ఆ స్థాయిలోనే సరదా తీర్చే పని చేస్తూ ఉంటారు అయితే కాస్త వెనక ముందు అవ్వచ్చు ఇప్పటికే అనంతపురం జిల్లా కీలక నాయకులు జేసీ బ్రదర్స్ ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు ఇక రఘురామకృష్ణం రాజు వ్యవహారంలోనూ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది కేవలం రాజకీయ విమర్శలు చేసి కట్టడి చేసే అవకాశం లేకపోవడంతో ఆర్థిక మూలాలను దెబ్బతీసి గతంలో ఆయనపై నమోదైన అన్ని కేసులను బయటకు తీయించి బీజేపీ ద్వారానే రఘురామకృష్ణం రాజును కట్టడి చేయాలనే ప్లాన్తో జగన్ ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ఆయనకు సంబంధించిన అన్ని వ్యవహారాలపైన వైసీపీ ప్రభుత్వం ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది ఒక్కో అస్త్రాన్ని బయటకు తీసి జగన్తో అనవసరంగా పెట్టుకున్నాను అనేలా చేయడంతో పాటు మిగతా ఎవరైనా రాజుగారి మాదిరిగా తనతో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో అనేది చూపించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లుగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తే అర్థమవుతోంది